వీడి పేరు మల్లికార్జున్, వీడి తండ్రి పేరు మాచిరాజు, పెద్ద క్రిమినల్. తండ్రిలా కాకుండా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వీడి తల్లి కోరిక. నాకు పోలీస్ అకాడమీలో అడ్మిషన్ వచ్చింది. నమస్తే దాసన్న. వీడి పేరు చందు, వీడి నాన్న పేరు నరేందర్. డబ్బు కోసం ఎవరినైనా మర్డర్ చేస్తాడు. నరేంద్రని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. అప్పటి నుంచి చందు ఇలా బతుకుతున్నాడు. తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను రా. అన్నా ఓ స్పెషల్ దోశ వెంకటని అడిగాని చెప్పావా? వెంకట? ఓ వెంకటేష్ వస్తావా? చెప్పాను రా. అన్నా దోశ రెడీయా? దందాట్లో నడుస్తుంది. ఇప్పుడే కదా పెట్టాను తమ్మీ, సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరే తమ్మీ సెట్ని తీసుకురా. సో ఇతను విశ్వనాథ్, వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. సార్ డాడీ అదే జౌహర్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 4th house ఉన్నారు సార్. ఓకే కమ్. ఏమ్రా చందు? దాస్ అన్న అర్జెంట్ డాడీని కలవాలి. దాస్ రాణి. డాడన్నా డాడన్నా నీకోసం పోలీసులు వస్తున్నారు. ఓ సారీ, నన్ను నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు జవహర్ లాల్, కానీ అంత గొప్పవాడిని కాదు, పక్కా క్రిమినల్ని. అందరూ నన్ను ముద్దుగా డాడీ అని పిలుస్తారు. సరే కమ్ ఆన్ ఫాలో మీ. సార్ ఏం దొరకలేదు సార్. నేను ఒక స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పవు. ఆయన ఒట్టిగానే అడుగుతాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ డ్రగ్స్ వెపన్స్ ఉండాలి. ఎక్కడనే నాకు మీరు వస్తున్నారు అని తెలియగానే జాగ్రత్త పడి నష్టపోయి తగలట్టేశాను. కళ్ళకు కనిపించిన నిజాలు వెనుక కనిపించని సత్యాలు దాగుంటాయి. నేను సూప్ చాలా బాగా తయారు చేస్తాను, తింటారా? సమ్ అదర్ టైమ్, సమ్ అదర్ ప్లేస్. I love you, Saira. ఈ టేబుల్ మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయో టక్కని చెప్పగలవా? సార్, లెఫ్ట్ సైడ్లో 3 blue files, 4 green files. రైట్ సైడ్లో 4 brown files, 2 blue files ఉన్నాయి సార్. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? సార్, ఇవాళ మీరు హడావిడిగా వచ్చి ఉంటారు, అందుకే వేరే వేరే సాక్స్ వేసుకొచ్చారు. మనం పోలీస్ వాళ్ళకి మామూలు ఇచ్చి దుబ్బించుకుంటున్నాక మన దగ్గరికి ఆ విశ్వనాథ్ గారు రైడ్కి వస్తున్నాడని చెప్పి కొట్టించుకోవచ్చు కదా. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా మన అనేవాళ్ళు ఉండాలి జవహర్. చందుగడ్లాగా మీ ఫాదర్ పేరేంటి? మా అమ్మ పేరు అల్వేల్ మంగతాయారు సార్. మేము అడిగేది మీ ఫాదర్ పేరు అయ్యా. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్? మా అమ్మ పేరు అల్వేల్ మంగతాయారు సార్. పోనీ మీ అమ్మకైనా మీ నాన్న పేరు తెలుసా? యు ఆర్ డిస్మిస్డ్, గెట్ అవుట్. నీకేం కావాలో అడుగు, ఇస్తా. గన్నెలు అంటే నాకు ఇష్టం. పోలీసులో జాయిన్ అవుతావా? జాయిన్ అవుతా. ఎందుకు? పోలీసులు అంటే నాకు అసహ్యం. మా నాన్నని చంపేశారు. మీ నాన్న ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తెలిసి అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్లస్ ఓ సీనియర్ ఆఫీసర్తో మిస్బిహేవ్ చేసావు, కాబట్టి నువ్వు ఈ డిపార్ట్మెంట్కి పనికిరావు. పోలీస్ ఆఫీసర్ అవ్వపోయినా పర్వాలేదు, దయచేసి మీ నాన్నలా మాత్రం తయారవుకు. సార్ నేను క్రిమినల్ని కాదు సార్, పోలీస్ ఆఫీసర్ని కావాలి సార్. ఎవరు చెప్పారు నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదని? నువ్వు పోలీస్ ఆఫీసర్ వే బట్ సీక్రెట్ పోలీస్ సర్వీస్, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. గుడ్, నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతావు.
Yes, sir. మల్లిక్, ఇది మార్స్ కోడ్ మిషన్. ఇందులో ఏ నుంచి జెడ్ వరకు, 1 నుంచి 9 వరకు నంబర్స్ ఉంటాయి. వీటిని మనం కోడ్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డిట్ ఒకసారి, డాట్ 2 సార్లు, డాష్ 1 సారి ప్రెస్ చేస్తే నీకు హెల్ప్ కావాలని అర్థం. దీన్ని బాడీలో ఎక్కడన్నా పెట్టి ఆపరేట్ చేయొచ్చు. అర్థమైందా? చెత్తలోంచి చట్టానికి చేరిన చందు. ఎవరికైనా వాడి ఫోటో న్యూస్ పేపర్లో రావాలంటే నాతో గొడవ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాడి పేరు హెడ్లైన్స్లో వస్తుంది. అర్థమైందా? సూపరాజ్ గారు, వెంటనే మన పక్కన ఉన్న స్లమ్స్ని ఖాళీ చేయించండి. ఏ, అక్కడ ఏమైనా కడదామనే? కాదు, అది అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. అదేంటి, ఒకప్పుడు నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడివిగా. అందుకనే ఇష్టం లేదు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ని చూసి ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకునేవాడిని. అనుకుని ఈ బిల్డింగ్లో ఉన్నవాడిని చంపేసి ఇక్కడికి వచ్చా. సపోజ్ అక్కడ ఇంకొకడెవడైనా నాలాంటి వాడు ఉన్నాడనుకోండి, అప్పుడు వాడకే డేంజర్ కదా. లాజిక్, లాజిక్. నువ్వు ఎలాగైనా డాడీ గ్యాంగ్లో చేరాలి. ఇదే నీ లాస్ట్ అసైన్మెంట్. ఆపరేషన్ పేరు హోమం. నీ పని అండర్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, డాడీని చంపటం కాదు. గచ్చామి.